బాబు వస్తే జాబు వస్తుంది అని చెప్పి గత ఎన్నికల్లో అధికారానికి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు ఊడిపీకాడని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా కొండేపిలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నీరు చెట్టు పథకం పేరుతో నిధులు దోచేశారని ఆరోపించారు. బాబు పాలనలో రైతుల బతుకులు అన్యాయం అయ్యాయన్నారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు రోజుకో సినిమా చూపిస్తున్నాడని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా హాజరైన ప్రజల ఉత్సాహమే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తుందని అన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పడిన కష్టాలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.